హాయ్ మమ్మీ, మా మమ్మీ మిక్చర్ చేశారు చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది. అండ్ కజ్జికాయలు నా కోసం చేశారు. మిక్చరు సేవ్ మా శామికి ఇష్టం అన్నమాట. వా చూడండి కలర్ ఎంత బాగుందో. అన్నీ చేశారు, ఓపిక చాలా ఎక్కువ. చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాం, నాలాగే ఆర్గనైజ్ చేసుకున్నాం. ఓ ఇదే మురి మిక్చరా? ఇది కూడా చేసావా? అటుకుల మిక్చర్ బాగుంటుంది, నాకు ఇష్టం అటుకుల మిక్చర్. వస్తుందా? 5 మినిట్స్లో వస్తుంది. సో మమ్మీ అయితే చాలా చేసేసారు, సో హ్యాపీ. సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి కోకోనట్ చట్నీ, పీనట్ చట్నీ, ఇంకా మమ్మీ చేసిన స్నాక్స్ అవన్నీ ఇచ్చారనమాట ట్రై చేయడానికి. సో హ్యాపీ, క్యాంట్ వెయిట్. తీసుకో. చెప్పు అమ్మమ్మ ఫుడ్ ఎలా ఉంది చెప్పు. బాగుందా? నచ్చిందా? తిన్మీ, నేను తింటాను. రాణి గణేష్ రండి తింటాను. హూస్ ఫేవరెట్ ఫుడ్ ఇస్ దాట్? పూరి నీకు ఇష్టమా? అండి ఇక్కడ అన్ని టేస్ట్ నచ్చితే మిక్చర్ నాకు సేవ్ మమ్మీ ఎంత బాగుందంటే గడిగడికి కొంచెం కొంచెం గిన్నె వేసుకుని చిన్న చిన్న గిన్నెలు ఉండే మీ మమ్మీ చిన్న దారి అప్పుడు సంవత్సరం. నాకు నాకు చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం అన్నమాట ఆ మిక్చరు ఆ సేవ్ అదన్నీను. ఇవి మా మమ్మీ చేసి ఉంచేవారు, నేను చిన్న చిన్న బౌల్ వేసేస్తే తినేదాన్ని. మళ్ళీ మా శామికి అలాగే ఇష్టం. నేనైతే కజ్జికాయ తింటున్నాను, మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం. ఇంకేం చేసావు చూపించు. జంతికలు ఒకటి తీసి చూపించు సైజు. వా సూపర్, చాలా బాగున్నాయి. ఇవన్నీ కొరియర్ చేసుకుందామా శాము? ఎప్పుడైనా హోమ్ ఫుడే బాగుంటది. అవన్నీ హెల్దీనే. లెంటిల్స్ మిక్సీ చేస్తే చేయాలి, బాగుంటది. కారం వస్తుంది. నైస్. అవి అది అలా చేసావా జంతికలు? బుజ్జిగా ఉన్నాయి. సో ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలు చేశారు, దాంతోపాటు కోకోనట్ చట్నీ అండ్ పీనట్ చట్నీ అండ్ దోశ చేశారు. దాంతోపాటు ఇందాకలా నేను స్నాక్స్ చూపించాము కదా, మమ్మీ చేసిన స్నాక్స్. సో కజ్జికాయలు, మిక్చరు, జంతికలు, సో అవన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు కొంచెం కొంచెం ట్రై చేశాను అనమాట. ఇవన్నీ నేను మిస్ అయిపోతాను. సో హ్యాపీ, ఎంతో టేస్టీగా ఉన్నాయి. సో తర్వాత బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఆ రోజు చాలా ఫ్యామిలీస్ని మీట్ అవ్వడానికి అనమాట, మా ఫ్యామిలీ మెంబర్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళాము. సో హ్యాపీ, చాలా మందిని మీట్ అయ్యాము, చాలా హ్యాపీగా ఉండేది ఆ రోజు. తర్వాత నాకు శివరామ స్వీట్స్ అంటే చాలా ఇష్టం, సో అందుకే ఇక్కడ ఎస్పెషల్లీ శివరామ స్వీట్స్లోని నాకు రసమలై అండ్ రసగుల్లా ఇంకా క్యాజు బర్ఫీ అలాగా ఇష్టం అనమాట. ఎందుకంటే యుఎస్లోనే అవన్నీ దొరకవు కదా, సో ఖచ్చితంగా ఇండియా వచ్చేటప్పుడు ఈ శివరామ స్వీట్స్కి వచ్చి నాకు నచ్చిన స్వీట్స్ అన్నీ కొనుక్కుంటాం అనమాట. సో ఆ 2 వీక్స్ ఉండేటప్పుడు ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటాను, ఇవన్నీ చాలా మిస్ అవుతాను అనమాట. మీకు కూడా శివరామ స్వీట్స్ ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? ఏది పెట్టండి చూస్తాను, ఇది పెట్టండి. ఇందులో ఇందులో ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది ఏమో, బట్ చిన్నది ఉంటుంది. ఏదైనా ఫ్రూట్స్ పెట్టాలంటే ఎక్కువ ఉన్నది ఇందులో. లేదు, పెద్దది ఇలా లేనిది.
సో తర్వాత ఏమో సిల్వర్ షాపింగ్కి వచ్చానమాట. ఇది లలిత జ్యువెలర్స్లోనే ఉంటుంది అనమాట. సో ఇది చాలా బాగుంటుంది ఇక్కడ కలెక్షన్. సో అందుకని మళ్ళీ వచ్చామన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ప్లేట్స్ అవన్నీ కూడా చూస్తున్నాను. అంటే యాక్చువల్గా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కానీ లేకపోతే ఫ్రూట్స్కి కానీ సంథింగ్ లైక్ దట్ చూస్తున్నాను అనమాట. చాలా బాగున్నది. సో ఇంకా ఇక్కడేమో వెండి కప్పులు చూస్తున్నాను. చాలా డిజైన్స్ ఉన్నాయి, ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. చాలా చాలా బాగున్నాయి. ఈ వెండి కప్స్ ఉన్నాయి కదా, ఇది ఏంటంటే 9,000, 10,000, 8,000 అలా ఉంటాయి అనమాట. బట్ కలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇక్కడ నేను వెండి బర్ని కూడా చూశాను అనమాట. నా దగ్గర ఉండేది బట్ కొంచెం న్యూ డిజైన్ ఏదైనా తీసుకుందామని చూస్తున్నాను. సో ఇక్కడైతే నేను ప్లేట్ తీసుకున్నాను ఫ్రూట్స్ పెట్టడానికి, అండ్ బౌల్ అండ్ వెండి బర్న అండ్ మిల్క్ గ్లాస్ అనమాట తీసుకున్నాను. చాలా బాగుంది, నాకైతే నచ్చింది.